फ्रेंड्स वेलकम टू माय चैनल स्माइली आलू इन वन तेलुगु मनम चेयबोये रेसिपी आलू कुर्मा एंतो टेस्टीगा उंडे ई कुर्मा एला चेसुकोवालो चूद्दाम। दीनिकि कावाल्सिन पदार्थालु उडिकिंचि पेट्टुकुन्न बंगाळदुंपलु उल्लिपाय मुक्कलु कसूरी मेथि अल्लं वेल्लुल्लि पेस्ट पच्चिमिर्चि मुक्कलु। कुर्मालोकि मसाला प्रिपेर चेसुकुन्नाम। मसाला प्रिपेर चेसुकोवडानिकि कावाल्सिनवि 4 లవంగాలు 3 మిరియాలు 1 ఇలాచి 4 కొబ్బరి ముక్కలు 4 స్పూన్ల నువ్వులు అన్నీ కలిపి వేయించుకోవాలి। ఇవన్నీ వేగిన తర్వాత ఒక జార్ లోకి తీసుకొని అలాగే టమాటా ముక్కల్ని కూడా జార్ లో వేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి। పాన్ వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। అందులోనే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి వేసుకోవాలి। కసూరి మేతి బదులు మీరు మెంతాకు కూడా వాడొచ్చు। నా దగ్గర మెంతాకు లేకపోవడం వల్ల నేను కసూరి మేతి వాడుతున్నాను। మొత్తం ఫ్రై అయిపోయింది। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు యాడ్ చేద్దాం। త్రీ స్పూన్స్ కారం 1 స్పూన్ సాల్ట్ కలుపుకోవాలి। ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా ఇందులో వేసుకోవాలి। కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషస్ ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా పెరుగు ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషస్ ఉడికించుకోవాలి। ఉడికిపోయింది ఆలు కుర్మా రెడీ। ఎంతో టేస్టీ టేస్టీ చపాతీలోకి దోశలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।